వెల్కమ్ టు ది లియో జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఎదురుగాలు అంటే అవుననే సమాధానం వస్తుంది ప్రజలలో వైసీపీ పార్టీ పట్ల ఈ నాలుగున్నరేళ్లలో కలిగిన వ్యతిరేకత అంతకంతకు పెరుగుతుంది తప్ప ఎక్కడో కూడా తగ్గే పరిస్థితి కనపట్ల వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఏడాది రెండేళ్ల వరకు పర్వాలేదనిపించిన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విసుగు చెందింది ఏదైతే నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల దగ్గర మొదలుపెట్టి బాధుడే బాధుడు కార్యక్రమంతో అనునిత్యం ప్రజల మీద ఏదో ఒక భారాన్ని మోపుతూ వారి జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దొక్కుతుంది పైగా పెట్రోలు డీజిల్ లాంటి ధరలు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అంటే ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రోలు డీజిల్ మీద దాదాపు పది రూపాయల వరకు తగ్గించిన జగన్మోహన్ రెడ్డి మాత్రం తగ్గించడానికి ససేమిరా నాకేం అవసరం అని చెప్పి ఆ భారం ప్రజల నెత్తి మీదే వేస్తాను తప్ప నేను రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో రూపాయి కూడా వెనక్కి తగ్గనని చెప్పి తెగేసి చెప్పడం మనకు తెలుసు ఇదే పరిస్థితి గత తెలుగుదేశం హయాంలో వచ్చినప్పుడు పెట్రోలు డీజిల్ మీద రెండు రూపాయలు ధర తగ్గించిన ఘనత తెలుగుదేశం పార్టీది నాడు తమిళనాడులో రూపాయి తగ్గిస్తే చంద్రబాబు గారు రెండు రూపాయలు తగ్గించారు మనం మాట్లాడుకునేది పెట్రోలు డీజిల్ ధర ఎనభై ఎనభై ఐదు రూపాయలు ఉన్న సమయంలో ఇప్పుడు నూట రూపాయలు ఆల్రెడీ దాటిపోయింది దేశంలోనే అత్యధికంగా పెట్రోలు డీజిల్ ధరలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని విమర్శించారు పెట్రోలు డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లోనే అధికంగా ఉన్నాయని ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా ఉన్న పరిస్థితి మన అందరికీ తెలుసు పైగా రోడ్లు నాలుగేళ్లలో ఎక్కడా రోడ్డు వేయలేదు ఆ విషయం మనకు తెలుసు అయినా కానీ రోడ్డు మీద పన్ను రూపంలో అంటే రోడ్ల ట్యాక్స్ మీద పెట్రోల్ డీజిల్ మీద అదనంగా రూపాయి వసూలు చేస్తున్నాడు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ దీని మీద వసూలు చేయట్లా కానీ రోడ్ల కోసం అని చెప్పి వసూలు చేస్తున్నారు పను వసూలు చేస్తే వసూలు చేసే రహదారులు ఎక్కడైనా వేశారా రోజు నిత్యం ప్రమాదాలే మనం రోజుకి ఒక్కసారైనా రహదారుల గురించి మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నేడు ఏర్పడింది సో ఇలా ఒక వర్గం కాదు అన్ని వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నాయి ఉద్యోగులుగా సిపిఎస్ రద్దు చేస్తానని మోసం చేశాడు నిరుద్యోగులుగా డిఏ నోటిఫికేషన్లు తీస్తానని చెప్పి మోసం చేశాడు ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తానని చెప్పి మోసం చేశాడు కాంట్రాక్టు ఉద్యోగులను కూడా దీని పరిధిలోకి తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారందరినీ తన్ని తరిమేసే ప్రయత్నమే తప్ప ఎవరిని కూడా రాష్ట్రానికి రాయించిన పరిస్థితి లేదు సో ఇలా ఏ రంగం తీసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ వెనకబడింది ప్రజలు ఇబ్బంది పడ్డారన్నమాట వాస్తవం అయితే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలను శాసించే వారిలో బీసీలు ప్రధానంగా ఉంటారు బీసీలు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ గెలుస్తుంది అనేది జగమెరిగిన సత్యం వాస్తవానికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉన్నమాట వాస్తవం బీసీలకు తెలుగుదేశం పార్టీ వెన్నుముక్కగా ఉన్నమాట కూడా వాస్తవం కానీ ఇదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం మొట్టమొదటిసారిగా బీసీలు జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగారు సరే వాళ్ళు ఒక్క ఛాన్స్ కోసం జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగారా లేదా గత అంటే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని చూశాం కాబట్టి ఈసారి వైసీపీ పార్టీని చూద్దామని బీసీలు కొంత తిరిగారా అనేది పక్క పక్కన పెడితే నాడు బీసీల సపోర్ట్ వల్లే వైసీపీ పార్టీ ఆ స్థాయిలో ప్రపంచం సాధించడం అనేది సాధ్యపడింది అయితే మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా బీసీలు అంత చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఏమైనా చేశాడంటే లాభం చేయకపోగా నష్టం చేశాడు బీసీలకు సో ఇప్పుడు బీసీల్లో ఇదే అంతర్మతనం కలిగిస్తుంది గతంలో వైసీపీకి సపోర్టు చేసిన బీసీలందరూ కూడా తిరిగి తమ సొంత గూటికి అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళటానికి ప్రయత్నాలు ప్రారంభించారు అది నేతల్లోనే కాదు క్షేత్రస్థాయి కార్యకర్తల దగ్గర నుంచి సాధారణ ప్రజల్లో సైతం ఈ భావన ఏర్పడింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకు బీసీలను మనం రెండు విధాలుగా పోల్చవచ్చు తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకి ఏం జరిగింది వైసీపీ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనం పోల్చగలిగితే ఆ ఈ రెండింటి మధ్య తేడా అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ఆ తేడానే ఈరోజు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు నడిపిస్తుంది మనకి గతంలో తీసుకుంటే కేవలం బీసీల కోసం ఆదరణ అని ఒక పథకాన్ని పెట్టారు ఎవరైతే కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునేవారు ఉన్నారో వారందరికీ కూడా సబ్సిడీ మీద యంత్ర పరికరాలు ఇవ్వటం లేదా వాళ్ళ కులవృత్తికి సంబంధించిన పనిముట్లు ఇవ్వటం అనేది మనందరికీ తెలిసిందే ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ కానివ్వండి కుట్టు మిషన్లు కానివ్వండి లేదా ట్రాక్టర్స్ కానివ్వండి ఆయా కార్లు కానివ్వండి బీసీలకు కార్లు కూడా ఇచ్చారు ఇన్నోవా కార్లు సొంతగా తోలుకోవడానికి సబ్సిడీ మళ్ళీ దానికి సో ఇలా కుల వృత్తులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు గతంలో చేపట్టారు తొంభై శాతం సబ్సిడీ కేవలం పది శాతం ఆ వ్యక్తి భరిస్తే తొంభై శాతం ప్రభుత్వం భరించేది అలాగే ఆదరణ వన్ ఆదరణ టూ అని చెప్పి రెండు కుల వృత్తులను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు ఇక పోతే బీసీలకు సబ్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కేవలం వారి కోసమే వినియోగించారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఆదరణ పథకం లేనే లేదు ఇక సబ్సిడీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అసలు బీసీలకు ఇప్పటివరకు ఏ ఒక్క ఏ ఒక్క వ్యక్తికి కూడా లోనులు ఇచ్చిన పాపాన పోలేదు గతంలో సబ్సిడీ మీద బ్యాంక్ లోన్స్ ఇచ్చేవి అంటే ఒక రెండు లక్షల రూపాయలు మనం లోన్ తీసుకున్నాం అనుకోండి ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి లేదా ఇంటి వద్ద ఏదైనా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి లోన్ తీసుకుంటే దానికి సబ్సిడీ ఉండేది ఒక యాభై వేలు లక్షల సబ్సిడీ ఉండేది మనం అందులో సగం మాత్రమే కడితే సరిపోయేది బ్యాంకులకు సో అవన్నీ ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి స్వయం ఉపాధి సాధించడానికి అవి ఎంతో ఉపయోగపడేవి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలాంటి ఏదైతే సబ్సిడీ లోన్స్ ఉన్నాయో అవి పూర్తిగా ఆగిపోయాయి అలాగే వాళ్ళ వాళ్ళకు ఉపయోగపడిన సప్లన్నీ ఇది లాగిపోయాయి ఇక బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపు పది శాతం రిజర్వేషన్లకు బీసీకి కోట పెట్టడం వల్ల దాదాపు పది వేల మంది వరకు సర్పంచ్లు కానివ్వండి లేదా మండల స్థాయి నాయకులు కానివ్వండి తమ పదవులను కోల్పోయారు దీని మీద తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టు వరకు కూడా పోరాడింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం కూడా దూరం అయింది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇదే బీసీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండి సర్పంచ్లుగా గెలిచారో వాళ్ళంతా ఈరోజు నెట్టి నోరు కొట్టుకునే పరిస్థితి ఎందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు పంచాయతీకి నిధులే విడుదల చేయాలి వాళ్ళంతా కూడా ఈరోజు పంచాయతీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ జరాలంటే ఎక్కడైనా మురికి కాలం మీద బ్లీచింగ్ పౌడర్ జల్లాలంటే నిధులు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే కేంద్రం విడుదల చేసిన పంచాయతీ నిధులు మొత్తం కూడా కరెంటు బిల్లుల రూపంలో పక్కదారి పట్టించిన ఘనది జగన్మోహన్ రెడ్డిది కాబట్టి పంచాయతీలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి సాధారణంగా పైన కూర్చున్న వాళ్ళకి వివరణ అర్థం కాకపోవచ్చు కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి పరిశీలి అర్థమవుతుంది పంచాయతీ అనేది అత్యంత కీలకము ప్రతిదానికి కూడా ఇప్పుడు ఎక్కడైనా ఒక ట్యూబ్లైట్ వెళ్ళకపోయినా ఎక్కడైనా ఒక మోటార్ పని చేయకపోయినా ఎక్కడైనా రహదారి లేదన్నా చిన్న చిన్నగా దెబ్బతిన్నా పంచాయతీ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆ సర్పంచ్ మీద ఆధారపడి ఉంటుంది అక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి ట్యాపులు కానివ్వండి ఇవన్నీ కూడా సర్పంచ్ చేతి మీదుగా జరిగే పనులు కానీ ఈరోజు సర్పంచులు ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నిధులు ఇవ్వలేదు నిధులు లేకుండా వాళ్ళ జేబులో తీసి పెట్టలేరు ఆల్రెడీ పెట్టగలిగినంత వరకు పెట్టారు వాటికే దిక్కులేదు ఇప్పటివరకు సో ఈ విధంగా వాళ్ళు కూడా బెంబేలు ఎత్తిపోయే పరిస్థితి ఇలా మొత్తంగా బీసీలు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడ్డారు అలాగే గతంలో బీసీలు విదేశీ విద్య ద్వారా కూడా చదువుకునేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాలుగేళ్లు దాన్ని మూలనబెట్టి ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మొన్న మళ్ళీ విదేశీ విద్యా పథకాన్ని తీసుకొచ్చాడు అది కూడా అరకొరగా గత ప్రభుత్వ హయాంలో ఒక వెయ్యి మంది చదువుకున్నారు అనుకున్నాం విదేశాలకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి హయాంలో వంద మంది కూడా చదవాల అంటే మరి విదేశీ విద్య వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగం జరిగింది ఎవరు అంటే విదేశీ విద్య ఎందుకు వీళ్ళకి దూరం చేశారనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాలి సో ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా బీసీలకు నష్టం జరిగింది ఇవన్నీ గమనించిన బీసీలు ఇప్పుడు బేరీజ్ వేసుకునే పరిస్థితి ఒకప్పుడు మనకి ఈ మేలు జరిగింది సో ఇప్పుడు మనకి ఈ నష్టం జరుగుతుంది బీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బీసీలను మొత్తాన్ని విడదీశాడు కానీ కనీసం అందులో ఆ కార్పొరేషన్ చైర్మన్లకు కూర్చోవడానికి చేరు కూడా లేని పరిస్థితి మీరు ఒకసారి చెప్పండి మీ బీసీ సంఘాలలో మీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరో మీకు తెలుసా బీసీలు నేను అడుగుతున్నాను నేను డైరెక్ట్గా మీ కార్పొరేషన్ చైర్మన్ ఎవరో మీకు తెలుసా తెలియదు పోనీ ఆయన ఎక్కడుంటాడో మీకు తెలుసా తెలీదు దాని ఆఫీస్ ఎక్కడుందో మీకు తెలుసా తెలీదు మరి ఏమైపోయినాయి బీసీ కార్పొరేషన్లన్నీ జగన్మోహన్ రెడ్డి ముక్క ముక్కల కింద బీసీ కార్పొరేషన్ ఎడగొట్టాడు కదా అలాగే జీతాలైనా ఇస్తున్నాడు కానీ ఆ బీసీ కార్పొరేషన్కు రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు ఎస్ బీసీ కార్పొరేషన్కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి నిధులు ఇవ్వని బీసీ కార్పొరేషన్ల వల్ల ఏంటి ఉపయోగం నేను అడుగుతున్న బీసీ కార్పొరేషన్కి ఒక రూపాయి ఇవ్వనప్పుడు బీసీ కార్పొరేషన్ వల్ల ఏంటి ఉపయోగం అంటే నాడు జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలికిన బీసీలకు ఏ రకంగా చూసినా నష్టమే జరిగింది తప్ప బీసీలకు ఎటువంటి లాభం జరగలేదు ఇక అన్నిటికీ మించి బీసీల మీద జరుగుతున్న దాడులు అనేవి ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి టీడీపీలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర దగ్గర నుంచి అయిన పత్రి వరకు కూడా అందరి మీద కూడా బీసీల మీద దాడులు జరిగాయి సరే రాజకీయ నాయకుల మీద దాడులను కసి పక్కన పెడదాం క్షేత్రస్థాయిలో కార్యకర్తల మీద తీవ్రమైన దాడులు జరిగాయి కొంతమంది టీడీపీ కార్యకర్తలను నడి రోడ్డు మీద ఓచకోత కోసిన ఘటనలు కూడా మనం చూసాం సో బీసీల మీద జరుగుతున్న దాడులు కూడా ఈరోజు బీసీల్లో కనివిప్పుకు ప్రధానంగా మారాయి అంటే వైసీపీ పాలనలో ఆ వర్గానికి లేదా అగ్రవర్ణాలకే తప్ప కింది ఎవరికి కూడా రక్షణ లేదనే ఒక భావన ఈరోజు బీసీలో ఏర్పడింది ఈరోజు ఒకటి మాత్రం నిజం బీసీలు ఈరోజు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు రాజ్యాధికారాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ అప్పటి పార్టీ వ్యవస్థాపకులైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రధాన కారణం తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దాన్ని మరింత రెట్టించిన రెట్టించే విధంగా బీసీలకు లబ్ధి చేకూర్చారు తప్ప ఏ రోజు బీసీలను వెనకబడలేదు అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అనే ఒక నానుడి ఈ రోజుకి ప్రజల్లో ఉన్నమాట వాస్తవం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత మళ్ళీ వైసీపీ నుంచి బీసీలో ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అంటే ఎల్లప్పుడూ వాళ్ళ క్షేమాన్ని కోరే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనే దానికి ఇప్పటివరకు మనం చెప్పుకున్న అనేక ఉదాహరణలు దానికి ఉన్నాయి సో ఈరోజు బీసీ లో మార్పు అనేది వైసీపీలో ఒక ఎంత ఉత్కంఠను రేకెత్తించింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తుంది నేను ముందే స్టార్టింగ్లో చెప్పా బీసీలు ఎటువైపు ఉంటే గెలుపు అనేది అటువైపు ఉంటుంది ఇది చరిత్ర చరిత్ర మనం ఎక్కడ దగ్గర కానీ చరిత్రలో కనపడుతుంది సో ఈ రోజు మళ్ళీ బీసీలు తెలుగుదేశం పార్టీ అంటే పుట్టింటికి వెళ్ళిపోవడం వైసీపీ పార్టీకి అయితే పెద్ద దెబ్బగా చెప్పొచ్చు సో దానికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో బీసీల్లో అంతర్మదనం ఎవరైతే గతంలో వైసీపీకి ఓటేసారో అంతర్లో కూడా అంతర్మదనం మొదలైంది వెనుకబడిన అల్పసంఖ్యాక వర్గాల్లో అసంతృప్తి ఎవరి పాలనలో వెనుకబడిన అల్పసంఖ్యాక వర్గాలంటే ప్రధానంగా బీసీలు ఎందుకు అసంతృప్తి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి నాలుగు నరాల పాలన చూశారు కాబట్టి అసంతృప్తి హామీలు అమలు చేయని వైసీపీపై ఆగ్రహం కులగణనపై మిశ్రమ స్పందన బడుగు వర్గాలకు రక్షణ చట్టం చేస్తామంటున్న టిడిపి జనసేన వైపు మొగ్గు తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ స్టాండ్ ఇచ్చింది బీసీలపై దాడులు చేసిన వారిని శిక్షించడం కోసం ప్రత్యేక రక్షణ చట్టం బీసీ రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి నారా లోకేష్ పాదయాత్ర సందంగా సందర్భంగా చాలా స్పష్టమైన హామీ ఇచ్చాడు సో ఈరోజు బీసీలందరినీ అది ఆలోచింపజేస్తుంది ఎందుకంటే మా వర్గ రక్షణ కోసం ఒక చట్టం తీసుకురావడం అనేది ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అలాంటి చట్టం మా బీసీలకు కావాలి ఎందుకంటే ఈ నాలుగు నారాల పేలంలో అనేక మంది బీసీలు ఊచకోతలకు గురయ్యారు కాబట్టి అలాంటి చట్టం ఖచ్చితంగా కావాలని భావించిన బీసీలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు వైపు అయితే చూస్తున్నారు ఆ విషయం మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది ఇక ఇక్కడ చూడండి ఎందుకు అంటే నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఆయా వర్గాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొగ్గలే గొంగలి అక్కడే అన్న సందంగా ఉంది వెనుకబడిన యువత స్వయం ఉపాధి పథకాలను ఎత్తేసారు బీసీ సప్లాన్ నిధులను దారి మళ్లించారు అత్యధిక జనాభా కలిగిన కులాల్లో కొద్ది మందికి చట్టసభల్లో అవకాశం కల్పించినా వాళ్లంతా ఉత్సవ ఉగ్రహాలుగా మిగిలిపోయారు అల్పసంఖ్యాక వర్గాలకు మండలంలో ప్రాతినిధ్యం కల్పిస్తామన్న హామీ నెరవేరనే లేదు అధికారం అభివృద్ధిలో బీసీలకు వాటా ఎంతంటే పెత్తొందరి సామాజిక వర్గాలకు సేవ చేయటమే తప్ప వారికి నిజమైన రాజ్యం అధికారం వైసీపీ పాలనలో దక్కలేదు ముఖ్యంగా మాట్లాడుకుంటే మనం బీసీ మంత్రులకు బీసీ నాయకులకు కూడా వైసీపీలో పెద్దగా విలువ లేదు స్నానం స్థానం లేదు దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు సో ప్రజలు ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు కాబట్టే ఈ రోజు బీసీలో మరొకసారి మార్పు వచ్చింది ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జన వైసీపీకి మద్దతు బలికి తప్పు చేశామని భావిస్తున్న బీసీలు ఉన్నారో ఈసారి ఖచ్చితంగా తమ పుట్టిల్లైనటువంటి తెలుగుదేశం పార్టీ వైపు అయితే మళ్ళీ చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ గెలవక పో పోతే ముఖ్యంగా నష్టపోయే సామాజిక వర్గాల్లో ముందు వరుసలో ఉండేది బీసీలు కాబట్టి ఆ విషయం తెలుసుకున్న బీసీలందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు ఖచ్చితంగా ఈ పరిణామాలు వైసీపీకి మింగుడు పడిన అంశాలు ఖచ్చితంగా వాస్తవానికి వైసీపీ గెలుస్తుందని ఏ సర్వే కూడా ఇప్పటివరకు చెప్పలా జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బు కొట్టుకోవడం తప్ప ఏ సర్వే కూడా వైసీపీ గెలుస్తుందని ఇప్పటివరకు చెప్పలా సో ఓటమి అనేది ఖాయమే అయినప్పటికీ కూడా బీసీలు అనేవాళ్ళు చాలా కీలకంగా మారుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందనేది బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు ఏ విధంగా మొగ్గు చూపుతారనే దాని మీదే ఆధారపడి ఉంటుంది మొత్తానికి బీసీలో అయితే మార్పు మొదలైంది ఇది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది మాత్రం ఎటువంటి సందేహం లేదు